హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తిరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. రాష్ట్రంలో ఉద్యోగులకు, పెన్షనర్లకు కూడా శుభవార్త అయితే చెప్పబోతున్నారు. సో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే మరొక కీలక ప్రకటన అయితే చేసింది. సో దానిలో భాగంగా మీకు పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలంగాణ సర్కార్ ఉద్యోగులకు శుభవార్త అయితే చెప్తుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. సో దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనకి. సో ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. పెండింగ్ డిఏ చెల్లింపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 3 డిఏలు పెండింగ్లో ఉండగా వాటిని క్లియర్ చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనిపై తొందరలోనే ఉత్తర్వులు అయితే రానున్నాయన్నమాట. సో ఇప్పుడే మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అంటే ఇటీవల మనకి తెలంగాణ సర్కార్ మీటింగ్ అయితే పెట్టింది కదా కేసీఆర్ గారు. సో అందులో భాగంగా ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. తొందరలోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు అయితే రాబోతున్నాయి. సో అప్పుడు ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను.